ఈరోజు సర్పంచ్గా ధర్మవరం నియోజకవర్గంలో దగ్గర దగ్గర 72 మంది సర్పంచ్లంటే రెండు చోట్ల ఈ మునక గ్రామాలు అనేటువంటి పీసీ రేవు సీసీ రేవు పంచాయతీలు ఈ మునక గ్రామాల వల్ల ఆ రెండు చోట్ల జరగలేదు మిగతా 70 పంచాయతీలకు గాను 64 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన అభ్యర్థులు గెలవడం చాలా సంతోషదాయకం ఈ రోజు ఆ సందర్భంగా సర్పంచులందరికీ సన్మానం చేస్తూ మన్నటి వరకు ఒక సాధారణ గృహిణిగా సాధారణ పౌరులుగా ఉన్న మీ అందరికీ కూడా ఒక బాధ్యతమైన పదవి వస్తుంది ఎందుకంటే మన దేశంలోనే హైయెస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఏదైనా ఉంది అంటే అది సర్పంచులే నమస్తేమ్మా కూర్చోమ్మా సర్పంచులే ప్రెసిడెంట్ కూడా చెక్ పవర్ ఉండదు సర్పంచ్కే ఆ చెక్ పవర్ అనేది ఉండేది ఈరోజు మీరు గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కానీ ఓటు అడుగుతున్నప్పుడు కానీ మీరందరూ గమనించుంటారు మా పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు చేయాలి చేయాలి అని ఆ విధంగా చేయడం వల్ల ఉన్నే లాభం కూడా మీరు గమనించుంటారు ఎందుకంటే మనకి ఎవరికి చెడుపు చేయలేదు కాబట్టి మనల్ని ఆ విధంగా దగ్గర దగ్గర 92% మనల్ని గెలిపించడం జరిగింది కొన్ని చోట్ల మన వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి వాటిని కూడా భవిష్యత్తులో సవరిస్తాం మీ అందరినీ కోరుకునేది ఒకటి ఇంతట బాధ్యతగా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ఈ రోజుతో అయిపోయి మళ్ళీ మర్చిపోండి అవతలకు తిరిగినాడు నాకు ఓటు వేయలేదు నాకు ఓటు వేయలేదు ఇలాంటివన్నీ పెట్టుకోకుండా మనకు ఈ బాధ్యతమైన పదవిలో ఎంతవరకు ఎంతమందికి న్యాయం చేయగలుగుతామనే పద్ధతిలోనే పోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే 50% కంటే ఎక్కువ మంది మహిళలే గెలిచారు మామూలుగా 70 అంటే 35 అంటే వైసీపీ తరపున దానిలో మొత్తం మహిళలు ఎక్కువగా గెలవడం జరుగుతుంది ఐ రియల్లీ కంగ్రాట్లేట్ మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఒక మంచి ప్రజలకు మేలు చేసే అవకాశం మీకు కల్పించినాడు కాబట్టి దాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి భవిష్యత్తులో నేను మళ్ళీ ఈ సర్పంచ్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక కౌన్సిలింగ్ సెషన్ పెడతాను అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి ఏమిటి మీ విధులేంటి ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ విధంగా మేలు చేయాలి ఎందరిని కోరుకునేది ఒకటి ఎలక్షన్లు నిన్నటితో అయిపోయినా డిక్లేర్ చేసిన ఎవరికే కానీ మనకు చెయ్యలేదు అని మాత్రం ఈ సర్పంచ్ల ద్వారా ఈ కక్ష సాధింపు చర్యలు కానీ ఇవి కానీ ఎక్కడైనా ఉంటాయి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేసినాడనే ఒక బాధ అనేది ఉంటుంది ఎవరికైనా కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరందరూ పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా చేస్తేనే మళ్ళీ మనకు గ్రామాలు లేకపోయినప్పుడు మనకు చూడమా మనకు చేయకపోయినా కానీ ఎంతమందిని మనం మార్చుకుంటాము అని చెప్పేసి ఈరోజు ఒక్కొక్క ఊళ్ళలో వచ్చిన మెజార్టీలే చెప్తాయి పోతుకుంట లాంటి చోట నేరో నెక్కు నెక్కున్న చోట కూడా 900 మెజార్టీ రావడం జరిగింది అంటే మన ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం కానీ ఏ విధంగా కానీ పేదోళ్ళకి అందించే కార్యక్రమం చేసినారు కాబట్టి మీ అందరికీ కూడా అదే కోరుకుంటున్నాను ఎవరికే కానీ లబ్ధి చేకూర్చిన విషయంలో శత్రువుతో సహా మనం మేలు చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ క్షమించాలి నేను ఆడ పెట్టాను మార్కెట్ డైర్లో పెట్టేసి ఆ నుంచి వద్దాంలే అనుకుంటే ఆ జనాలకు మీ మొహము జున్నీలే నన్ను జున్నీలా అందరూ ఒత్తి దొబ్బి కూడా విసిరేసినారు నన్ను కూడా ఆ జనంతో అందుకని మళ్ళీ ఇక్కడికి రప్పించడం జరిగింది దీని తర్వాత మళ్ళీ మీరు కూడా చూసుకోండి ఈ నుంచి మళ్ళీ రాజశేఖర్ స్టాచ్యూ వరకు పోవాలా సర్పంచులు వీళ్ళందరూ ముందర ఉంటారు తర్వాత ఎన్నికలు ఉండే వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు అండి ఆడవాళ్ళని ఒక్కొక్కరు వాళ్ళకు ఇబ్బంది పెట్టాలి సరేనా థ్యాంక్ యూ ట్రిక్ మేడం కూర్చోక
ఇట్లా ఏమంటావా సందులోకి వచ్చేకైతే యారికి అప్పుడే ఊరికి ఏంటి కే హీరో 22 ఇయర్స్ లో యూనో యు ఆర్ హావింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఓకేనా అవును కలుస్తా అందరినీ కలుస్తామా కూర్చోక అయ్యో మీరు ఆడోళ్ళలో ఏ ఊరో తెలుదు మీ వాళ్ళ మొగుళ్ళ మొహాలు చూసింటారు కానీ ఆడోళ్ళు మీరు ఏ ఊర్లో తెలుదు కొద్దిగా చెప్పండి మా సరేనా తినకుండా పల్లా కూర్చోబుద్దు దారి తోటమా ఈ హీరోలను అయితే చూసింటాను కూర్చోమ్మా ఆరోగ్యం జాగ్రత్త చూసుకో పెద్దమ్మా ఈ వయసులో ఈ కొడుకు పట్టు వదలకుండా తెచ్చుకున్నాడు తెలుసులే హీరోను మొగోళ్ళు తెలుసు మల్కాపురం అమ్మా 600 మెజార్టీతో గెలిచిన తల్లి బాగా చూసుకోవాలి మీ మీ ఊరిని బడానపల్లి కూర్చోక్క ఏం హీరో అనదర్ హీరో ఇంకా మీకు మంచి మెజార్టీ వచ్చిండల్లా రత్తలపల్లి సార్ రత్తలపల్లి హెడ్ క్వార్టర్స్ అమ్మా కూర్చోమ్మా కూర్చో కూర్చోమ్మా కూర్చో కామరేడిపల్లి కిలోస్ మీ ఇంటి పేరు ఏం పేరు పసవలానా కొద్దిగా రైట్ హీరో ఓట్లు మరి మీది అంతా ఎప్పుడొస్తుందో అన్నట్టు ఇది అయిపోయింది కదా ఏ ఊరు చంద్రాయిపట్నమా చంద్రాయుడు భారీనా మా చంద్రాయుడు భారీనా ముదుగుబా కూర్చో ఏం పాపయ్యా నువ్వు కాదు కదా ముందు చూసుకోకుండా ముగ్గురు పిల్లలు పెట్టుకున్నావా ఊర్లో ఉండండి ఇంకా మళ్ళీ ఏమో ఇడిచి పెట్టండి ర్యాలీలే అనుకున్నాము బాగా చూసుకోవాలమ్మా పెద్ద పంచాయతీ గిలాటలు గిలాటలు జోలికి పోకుండా చూసుకోండి మీ ఆయన్ని చూసుకో ఏం హీరో కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ టైమా మంది సంఘాల్లో గెలవడము వెంకట్రామరెడ్డి కూతురు కోడలు ఏదైనా ఏకగ్రీ వాళ్ళు మా పెద్ద అప్పని చూసుకుంటానో లేదా ఏ ఊరు శ్రీనాథ్ ఉన్నాడా బాగా కష్టపడాలమ్మా ఇంకా బాగా చేసుకోవాలా ఇద్దరు మన పార్టీలే కూర్చో కూర్చోమ్మా నర్సింపల్లి హీరో ఎప్పుడు లేని 700 మెజార్టీ తెచ్చినావు నేను శివశుడి నాది ఇంత చంపు ఇంత పొడుగు అంటా అండి ఊరంతా ఊర్లో ఊర్లో చూసుకో అంటే దేశం అంతా చూసుకొస్తున్నాను ఏ ఊరుమా గర్షణపల్లి కూర్చోమ్మా చంద్ర మీ చంద్రకి ఈసారి బాగా చెమటలు కక్కించినారమ్మా జాగ్రత్త నాకేముంది కానీ జాగ్రత్తగా చూసుకో మనం మనం పడే ఎంత పోయింది ఆడ కూర్చోమ్మా ఏం పెద్దనా సురేష్ అయిపోయింది లే నీదేలే నీకు రాగంపల్లి పోయి మేలైందా ఊరు సంఖ్యేపల్లి గోపాల్ ఎన్నిసార్లు పోయింది ఈసారి వచ్చినావా నేనమ్మా గొట్లూరు మా నర్సింహ చిన్నపెద్ద హీరో చూసుకో అందరిని కలుపుకోము పప్ప యునానిమస్ హీనోలో ఒకటి ఆలోచించుకోవాలా అవతలాడి చింటే మనం గెలిచినాం అర్థమే కదా ఒక చూసుకో మనం పెరగాల బాగా
ఏమైనా శివారెడ్డి నువ్వు ఆ నుంచి ఇటుకొచ్చి కాపురం పెట్టేసి ఇది కాదు అందరు జాగ్రత్తగా చూసుకోవాలి ఊళ్ళో గుంపులు గుంపులు అన్నీ తగ్గించుకొని చూసుకో సన్నా వాళ్ళ వెంబడి తిరిగినారు వీళ్ళు వెంబడి తిరిగినారు అనేది లేకుండా అందరిని కలుపుకొని పోయేటట్టు చూసుకో ఏమమ్మా మళ్ళా కలవ సార్ మళ్ళా కాలువా దనకొండ ఓ ప్లేస్ కూర్చోమ్మా ఏమా నాన్నమ్మా మూడు సార్లు చేసి లాస్ట్ కష్టంగా మంచి మెజార్టీతో గెలిచినావు అనమాట నేను కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి చూన్నావు తెలుసు నేనా పెద్ద కోట్ల వాసులు అప్రా చెరువు చూసుకోమ్మా అంత రంపలూరు అది ఏం గోపాలం నువ్వు గొట్లూరు పోయి కూడా ఇటుకొచ్చిన బాగా చేసుకున్నావు కదా మంచిదా దగ్గర దగ్గరకు వచ్చినారా ఓట్లను చూసుకోవాలి కదమ్మా మీరు గోపాలం జాగ్రత్తగాప్ప ఈ కోరిక అయిపోయింది ఇంకాటికి ఇంక అన్నీ ఇడిచిపెట్టేసి జాగ్రత్తగా వెళ్ళి చూసుకున్నాం కంగ్రాచులేషన్స్ ఎప్పుడు లేని విధంగా కొట్టినావు మంచి మెజార్టీ మంచి మెజార్టీతో కొట్టినావు ఈసారి అన్నిటికీ కూడా అదే పద్ధతిలో అన్ని దానికి రాలే ఏనైనా ఉసులోపరి ఏ పేపర్లు కానీ నువ్వే నీ బాధ్యత రంపులూరులో నువ్వు ఏకగ్రీవం ఏకగ్రీవం అంటే 10 మంది మనకి ఇచ్చినట్టు మనం తెచ్చుకున్నట్టు కాదు అర్థమవుతుందా అది గుర్తుపెట్టుకోండి పోనమ్మా ఊళ్ళో అంతా రంపులు రంపులు పెట్టినారా అరే శంకర ఉన్నాడా ఉండవు సారా జాగ్రత్త తీసుకోమ్మా ఏ ఊరుమా రాలనంత పెద్ద పవారమా ఏ ఊరు పాపయ్య ఆడ ఉన్నాడు ఉన్నావు ధర్మపురి రాజు పెద్ద పంచాయతీ జాగ్రత్త చేసుకోవాలమ్మా మీరు అట్లా కూర్చోమ్మా నేను ఎనికి వస్తా అందరు వస్తారా ముందుకు రమ్మా ముందుకు రా మీరు ఎట్లా రండి ఏ అందరు వస్తారా ఇట్రా సూర్యన అక్క ముందుకు రండి ఫోటో తినమ్మా ఫోటో తిని సీనా వీళ్ళకి దారిస్తే నిదానంగా ముందు వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళ వెనకలు కలిసిపోదాం
ఆడికి పోతావు ఇప్పుడు పక్కన ఉన్నారు కదా ఇద్దరు సరిపోయిందా నేను నిర్మించబోతారా జాగ్రత్తగా చేసుకో నువ్వే శివాడే నేను ఎక్కడ పో నేను తీస్తా నా మీద పడతాడు పా హలో బాగున్నావా సార్ 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 మీరు కలుగుతా తీస్తా కలుగుతా తీస్తా కలిసిన ఆయనే పెద్ద ఆయన చూస్తా ఊరుగా చేరుకో కాదు ఉండు ఒక్క నిమిషం ఫోటో దిగుతాం నేను యాడికి పోలేదు అర్షత్ నేను ఎక్కడికి పోనా ఫోన్ ఇది వాళ్ళ ఫ్యామిలీ లేదు నువ్వు వేళ ఫోన్ ఇది నా ఫోన్ ఫోన్ ఎవరి జాగ్రత్తగా మీ ఊరంతా రంపులు రంపులు ఉంది సాయం చేసి ఫోను మీకేనా పక్కగా
అందరు వచ్చినారా? ఇది మీ ఫోన్ ఏనా? మనకేమి ఏం బాబు మనక ఇది చేసుకోండి. మీరు ఆన్ చేసుకుంటే నేను తీస్తా. నువ్వు చూడు, నువ్వు ఆన్ చేసుకోలే ఇంకా. ఇద్దరు రారు, ఒకరే వచ్చేది. నువ్వు తీసుకో, నేను తీస్తానన్న. నీకు అన్నిసార్లు చెప్పిన ఫోటో అడ్జస్ట్ చేసుకోలే. తీసిన పడిన కూడా ఇద్దరు ఎట్లా వస్తారు? ఒకటే దిక్కుంటే నాకేం ఆరు చేతులు ఉన్నాయా? పోతా నడుచుకుంటా పోతా అంటే ఇద్దరు ఎట్లా ఎట్రా? నువ్వు నాకు చేతికి ఇచ్చిపోను. నీ ఫోన్కి ఏమైనా అయితే నన్ను అడుగుతాం మళ్ళీ. రాణి రాణి, సెల్ఫీ. నేను నడుచుకుంటూ పోతా అంటే రాణి బాగా చూపు. రాణి మా పోదా అన్నా, ఏ మీ ఆడవాళ్ళకి అందరికి తీయాలా ఫోన్ ఇది? నీ కొడుకు ఫోన్ ఇచ్చి మరి పెద్దోడే. నా కాలమ్మా, ఈరోజు మీ పండగ నా పండగ కాదు. తీసుకా కదమ్మా. వాళ్ళు తిరుగుతున్నారు ఆడలు. నడుస్తా 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 నా మీద అంజి. నువ్వు దొప్పడం తప్ప వేరే చేయడం లేదు అంజి. నువ్వు దొప్పుతావు వాళ్ళని, నువ్వు వదిలిపెట్టు. నమస్కారం.
నేను నడుస్తా అంటే వస్తా నేను నడుస్తా అంటే తీస్తా అంటా మీరే కదంతా చంద్ర అప్పటి నుంచి అడుగుతానండి ఇప్పుడు దొరికింది మీరంతా ఇచ్చే సైట్ రాడప్ప కృష్ణ పక్క రాండి కృష్ణ వాళ్ళు రాలా సర్పంచ్ క్యాండర్ వస్తాను ముందు మహిళలు అంతా ఉన్నారా దాంట్లో ఇవ్వ రెండు మహిళలు నమస్తే సినా బండి ముందుకు రమ్మా అయ్యో ఈ సీరియల్ చూసుకొని గలాటలకు వస్తారు మా ఒక నిమిషం ఉండి అబ్బండి పోరే సార్ అట్లా వెనకాల మీరంతా సర్పంచ్ ముందు వచ్చి వాళ్ళు మీరు కొంచెం వెళ్ళి పోతే సర్పండి ఏ అప్పుడే బండి ఎక్కినావు యోగా జ్వరం వస్తుందా ఆదివారం సాయంత్రం ఆరైందా ఆడ
ఎలా మంచులో పెట్టుకుని ఫ్యాన్ అయితే भाई।
అమ్మాదా చూపిస్తాను. వన్ రమ్మా నీ ఓపరేట్ నమ్మ జోహార్ వైఎస్ఆర్ తమ్ములు గ్రాండ్ సర్పంచ్ అది కాదు ఇంట్లో ఉంటాయి కదా వేసినారా రెండు ఎలా ఒకటే ఎందుకు మాది కాదు మీరు మొగల్ పక్కరండి ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ రమేష్ రాలే
నందిని రావచ్చు అయిపోయింది ఇంతో తెలిసిన లేదంటే బాబు చెల్లు లేదంటే సార్ వస్తాం సార్ సార్ సర్పంచ్ మేజర్ పంచాయతీ 10 కోట్లు నిదానండి అంతేలే సార్ రాలా హీరో ఏమైనా ఎప్పుడు మంది 21st గుడికి వచ్చాను పొద్దున వచ్చిపోయినా చెప్పాను నా భార్య ఊర్లో అంతా నువ్వేనా చూస్తుంది నాకు మామూలు ఎట్లా వచ్చాయి మామూలు నువ్వు దిక్కు ఉంటే నాకు నాకు ఒక సేవ ఉంటాయి విద్యుత్ దిక్కురా మీ కూతురికి దండాలు పెట్టాలా నీతో నీతంతో ఎగుతాందంటే ప్రకాష్ నాయుడు అండి రంగాపురం రంగాపురం పార్టీలో చేసి బాగా పనిచేసినాం చోటు చోటు ప్రకాష్ నేను మీ ఏరియాలోనే భూమి తీసుకున్నప్ప జాగ్రత్తగా చేసుకోరమ్మా కక్ష సాధింపుల సేవ చేసుకోకుండా జాగ్రత్త వస్తానేనా చే బాగా కంటూ పోయింది లేదు ఎవరికని చెప్పినారు అది
జాగ్రత్తగా ఓటర్ లిస్ట్ ఉంపా నమ్ములు పెట్టుకున్నా. ఎంత నీ ఏజ్ సర్పంచ్? 26. చాలా ఎంగుగా కనపడతావు. అంత వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టినారా? గంటాపురం వాళ్ళు ఇబ్బంది పెట్టినారా? ఇబ్బంది పెట్టినారా? ఆరోగ్యం అంత బాగుందా? నేను వచ్చి చేసిపోయినా కదా అప్పుడు. మార్గాలు మార్గాలు అని ఇబ్బంది పెడతాను. నేను చెప్తాను, చెప్పారు నేను చెప్తాను. ఇది అయిపోయినాక నేను కృష్ణాను వాళ్ళని పంపిస్తాను మళ్ళీ. రైట్ చంద్రన్న, థ్యాంక్ యూ. బుధవారానికి చెప్పాలన్నారు సార్. ఎవరు అవసరం లేదు, నేను మాట్లాడి డిస్కస్ చేస్తాను. నేను ఎంత చెప్తా సార్? అదే నేను ఎంత చెప్తాను.